మీద కార్పొరేటర్ కానీ అక్కడ వాళ్ళ భర్త గారు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిన్న ఇవాళ పెట్టారు. మా సోదరుడు పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారు బుద్ధంకన్న ప్రేమ్నాథ్ గారు పట్టాభి గారు ఇంకా అందరు నాయకులు అంతా కూడా వచ్చారు. మీరు చూస్తున్నారు మనం ఇద్దరు వెళ్ళి ఇంటికాడ అడుగుతున్నాం. ఏ ఇంటికాడ కూడా చంద్రబాబు పరిపాలన గురించి అడిగితే పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ప్రధానమైన సమస్య ఇల్లులు చెప్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. అది ఇవాళ రేపట్లో ఆ చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఇల్లులు అనేది ఇంటికి ఒకటే వస్తుంది. ముందు కేటాయించింది మాకు 3000 ఇల్లు. అక్కడ రైతులు ఇచ్చింది 190 ఎకరాలే. వాళ్ళు ఏదైతే మాకు ముందు గవర్నమెంట్కి ఇస్తానన్న స్థలం వాళ్ళు కొద్దిగా వెనక్కి తిరిగారు. దాని మీద నెగోషియేషన్ జరుగుతుంది. ఆ స్థలం కూడా అన్ని ఆ పొలాలు కూడా వస్తాయి. దాని తర్వాత రెండో విడతగా మళ్ళీ 3000 ఇల్లులు ఇస్తారు. మొత్తం నియోజకవర్గానికి 6000 ఇల్లులు వస్తాయి. కాబట్టి చాలా వరకు తీవ్రతరంగా ఉన్న ఈ పశ్చిమ నియోజకవర్గం ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ దీనికి ఒక 6 నెలల్లో 10 నెలల్లో మొదటి విడత ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి అందిస్తాం జరుగుతుంది. కామాయిరా బాగుందండి. వాళ్ళు మొత్తం కార్యక్రమం ఇన్ని డబ్బులతో బాగుంది. పేదవాళ్ళకి ఇవ్వద్దా? కార్పొరేటర్ కానీ అక్కడ వాళ్ళ భర్త గారు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిన్న ఇవాళ పెట్టారు. మా సోదరుడు పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారు బుద్ధంకన్న ప్రేమ్నాథ్ గారు పట్టాభి గారు ఇంకా అందరు నాయకులు అంతా కూడా వచ్చారు. మీరు చూస్తున్నారు మనం ఇద్దరు వెళ్ళి ఇంటికాడ అడుగుతున్నాం. ఏ ఇంటికాడ కూడా చంద్రబాబు పరిపాలన గురించి అడిగితే పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ప్రధానమైన సమస్య ఇల్లులు చెప్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. అది ఇవాళ రేపట్లో ఆ చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఇల్లులు అనేది ఇంటికి ఒకటే వస్తుంది. ముందు కేటాయించింది మాకు 3000 ఇల్లులు. అక్కడ రైతులు ఇచ్చింది 190 ఎకరాలే. వాళ్ళు ఏదైతే మాకు ముందు గవర్నమెంట్కి ఇస్తానన్న స్థలం వాళ్ళు కొద్దిగా వెనక్కి తిరిగారు. దాని మీద నెగోషియేషన్ జరుగుతుంది. ఆ స్థలం కూడా అన్ని ఆ పొలాలు కూడా వస్తాయి. దాని తర్వాత రెండో విడతగా మళ్ళీ 3000 ఇల్లులు ఇస్తారు. మొత్తం నియోజకవర్గానికి 6000 ఇల్లులు వస్తాయి. కాబట్టి
చాలా వరకు తీవ్రతరంగా ఉన్న ఈ పశ్చిమ నియోజకవర్గం ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ దీనికి ఒక 6 నెలల్లో 10 నెలల్లో మొదటి విడత ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి అందిస్తాం జరుగుతుంది. రామాజరావు జిల్లు కనకారు ఆధ్వర్యంలో మరి ఇవాళ మేము దాదాపు 10 రోజుల్లోగా తిరుగుతున్నాము. చాలా మంచి రెస్పాన్స్. ఒక పక్క ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ప్రజల్లో మమేకమయ్యి జల్లి గారు ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ వాళ్ళకి ఏం కావాలో సమస్యలు తీర్చడమే కాకుండా ఎవరన్నా పెండింగ్లో పనులు ఉంటే వాళ్ళని ఆఫీస్ కాడికి వచ్చి చేయమండం. కొన్ని కొన్ని సమస్యలు అక్కడికక్కడే అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఫోన్లో మాట్లాడి చేయడం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 2 సార్లు కూడా మేము రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీకి వెళ్తే 2 సార్లు మరి జల్లికాన్ గారు ఇక్కడ గెలవడం జరిగింది మాకు వ్యతిరేకంగా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం, మరి తెలుగుదేశం పార్టీలో చేరాక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఆయన దగ్గర ఉన్నటువంటి చొరవతో ఈయన కూడా ఎక్కువ నిధులు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. ఇది పుష్కరాల కాదు ఇప్పటి వరకు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ జల్లికాన్ గారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారు తప్ప మేము కానీ ఇంకొకరు కానీ అలా ఆలోచనే లేదు. తప్పకుండా జల్లి గారు ప్రజల్లో చొచ్చుకుపోయాడు, ప్రజల అభిమానం ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ కార్యక్రమాలన్న ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జల్లికాన్ గారు ఇక్కడి నుంచి 50,000 మెజార్టీతో కైవసం చేసుకుంటారని తెలియజేస్తారు. 31వ డివిజను ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం నిన్న ఈరోజు జరిగింది. మంచి ప్రజల్లో మంచి స్పందన, మేము ప్రతి ఒక్క కార్యక్రమం బాగా చేస్తున్నామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు, ఆ సమస్యలు కూడా త్వరలోనే తీరుస్తామని మా నాయకులందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. భాగంగా మా నాయకులు ఎమ్మెల్సీ బుత్తా వెంకన్న గారు, ఎమ్మెల్యే జల్లికాన్ గారు, ప్రేమనాథ్ గారు, పట్టాభి గారు, స్థానిక కార్పొరేటర్ నాగమణి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో జనాల మధ్యలో జనాల సమస్యలు తెలుసుకుంటూ మరి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మరి కొంతమందికి ఆర్థిక సాయం కూడా నాయకుల ద్వారాగా మరి లేనటువంటి వారికి ఆర్థిక సాయం కూడా చేశారు. అందులోనే ఈరోజు మరి రోడ్లు సమస్యలు కానీ ఏవైనా కానీ చాలా వరకు పూర్తయినాయి. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ అయ్యాయి. అతి తొందరలోనే రోడ్లు కూడా మొదలు పెడతాం. ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, జల్లికాన్ గారి నాయకత్వంలోనూ అన్ని వర్కులు జరుగుతున్నాయి. రోడ్లు, కొండపై అంతాలు, మెట్లు, మరి ఎలా రిజిస్ట్రేషన్లు కూడా రేపు జన్మభూమిలో జరుగుతుంది. అందుకని ఇప్పుడు జనాల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా మరి ఆరతలు పడుతున్నారు, చాలా చక్కగా పలకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేసుకుంటూ పోతున్నామని తెలియజేస్తున్నాం. జోజీ